కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన ఆయనే, ఆయన సావు బతుకుల మధ్యలో ఉండేసి ఎంతోమంది బలిదానాలు చేసిన వ్యక్తి. కేసీఆర్ వల్లనే తెలంగాణ వచ్చింది. రేవంత్ రెడ్డి గారికి తెలివి లేదంటారా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు తెలివి తక్కువ పని చేస్తున్నారంటారా? మీరు అంటే రేవంత్ రెడ్డి గారికి రాష్ట్రంలో సీఎం అయినప్పుడు ఇవన్నీ తెలియదా, ఇవన్నీ అవగాహన లేదంటారా? రేవంత్ రెడ్డి మాత్రం ఇప్పుడు ప్రజలు పని పాట లేకుండా ఎంచుకున్నారంటారా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఎంచుకోవడం తప్పంటారా? కేసీఆర్ అయితే ఇంకా మళ్ళీ కేసీఆర్ వస్తే మొత్తం తెలంగాణ ద్రోహులు అయినప్పుడు రెండు సార్లు వాళ్ళు ఎందుకు గెలవడం జరిగింది? కుక్కకు బొక్కలాగా మనుషులకి కొన్ని కొన్ని పథకాలు ఇచ్చాడు. పార్టీ పెట్టాలనే ఉద్దేశంతో మీరు వాళ్ళను వెట్టి పొడుస్తున్నారు? ఉంది సార్, నాకు పార్టీ పెట్టాలని. ఎవరు కూడా ప్రజల కోసం అదే చెప్తున్నా, మీరు కూడా అదే, మీరు కూడా డబ్బే అంటున్నారు సార్. డబ్బు జెండా, ఒక న్యాయమైన జెండాకి డబ్బే ఏమవసరం అండి? మీ మంది 10 మంది మీ వెనకాల ఉంటే సరిపోదా న్యాయం కోసం? 10 మంది రారు సార్. ఎట్లా వస్తారు, ఎట్లా వస్తారు? ఇప్పుడు నేను ఇలాంటి వాళ్ళు లేరా? ఒక ఫిలిం నగర్ శ్రీనివాసే న్యాయమైన వాడు, మంచి వక్త? లేదు సార్, మంచి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు మేమంటారు వాళ్ళు రాలేక పరిస్థితులు ఏంటంటే వాళ్ళ ఇంటి పరిస్థితులు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, వాళ్ళ వల్ల వాళ్ళు వచ్చి అడుగు ముందుకు వేయలేకపోతున్నారు సార్. రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రజలు రాష్ట్రం వేస్ట్, ఇలా అయితే ఇంకా అదే అవుతున్నారు అన్నారు. ఖచ్చితంగా ప్రజలకు మాత్రం రేవంత్ రెడ్డి గారు సీఎం లాగా ఇంకా కనపడలేదు. అంటే అది మీ కళ్ళ ప్రాబ్లం ఏమో. నా కళ్ళ కాదు, ప్రజల్ని ఇప్పుడు మంచి చేస్తే ఎవరు కనిపించారు కదండి, ఇప్పుడు జనాలు అదే కదా. ఏం చేశారు మంచి, ఏం చేశారు ఏంటి చెప్పండి, ఏం చేయాలి? ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది వచ్చి? కొద్ది రోజులు అయినా సరే కొత్త, ఆయన ఒక ఎంపీ కాలేదు, ఒక రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు, అన్ని ఏమంటే అన్ని చూసుకుంటుండు కదా. ఇంకా ఎన్ని సంవత్సరాలు అయితే కాలే కదా చేస్తానని చెప్పి. ఏదేమైనా రేవంత్ రెడ్డి గారు లాస్ట్ వరకు ముఖ్యమంత్రి ఉంటారనేది నమ్మకం లేదు జనాలకి. అంటే షర్మిల గారు గతంలో రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ పార్టీని దోషించిన ఆమె ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది. అండ్ నెక్స్ట్ వెళ్తే కనుక ఆంధ్రాలో వెళ్ళేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం కూడా జరుగుతుంది. మీరు బానిసలు అన్న. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదో, ఫిలిం నగర్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. కొంచెం ప్రభుత్వం వచ్చిన పంచాలు చాలా వరకు నేను నిరాశ పడుతున్నాడు. ఈ ప్రభుత్వం ఇలానే కంటిన్యూ అయితే ప్రజలు చాలా చాలా అంటే బాధపడాల్సి వస్తుంది, రాష్ట్రం ఎటువైపు వెళ్తుందని ఈయన చాలా బాధపడుతున్నాడు. అండ్ ఎందుకు ఈయన ఫీల్ అవుతున్నాడు, అసలు వచ్చిన కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ఈయనకి ఏం నచ్చుతలేదో తన మాటలు తెలుసుకోవడం ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్కారం సార్. ఎలా ఉన్నారు? అంటే ఇప్పుడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన మీద వ్యతిరేకంగానే ఉన్నారంటారా? తెలంగాణ ప్రజలు ఇప్పుడు, అప్పుడు ఓట్లు వేసిన వాళ్ళు కూడా ఇప్పుడు 10% రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అయ్యారు. 10% ఇప్పుడు ఆ 10% అంటే ఒకవేళ 10% అప్పుడే ఓట్లకు ముందు అయితే మళ్ళీ కేసీఆర్కే పడేది. ఆ 10% ఉంటే ఈయన గెలిచేవారు. ఓకే, మీరు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో ఇప్పుడు చూస్తున్నది, కేసీఆర్ గారి పరిపాలన గతంలో చూస్తే ఎవరు బెస్ట్ అనిపిస్తారు మీకు? ఇంకా రేవంత్ రెడ్డి పాలన ఇంకా ముందు ముందు ఆశలు అయితే ఉన్నాయి, ఆశలు ఉన్నాయి. కేసీఆర్ అంతా అధ్వానంగా ఉంటుందని అనుకోవడం లేదు, కానీ ఇంకా కొన్ని రోజులు చూస్తే పూర్తి క్లారిటీ నేను చెప్పగలను. ఎట్లా చెప్తున్నానంటే తెచ్చే కొట్టే పెట్టేలాగా పాము కావాలి కానీ కర్ర ఎరగొద్దు అన్నట్టు చెప్తున్నారు. రెండింటికి సమర్థించుకుంటారు మీరు? ఎందుకు కేసీఆర్ గారు ఏమైనా లోపటేసిద్దో ఏమన్నా వేస్తారని భయమా, లేకుంటే రేవంత్ రెడ్డి గారు ఏమైనా చేస్తారని భయమా? నాకు పొరపాటున ఎలాంటి భయం ఉండదు. ఒకవేళ ఇంటికి వచ్చి నన్ను పట్టుకపోయినా, ఎక్కడ తీసుకపోయినా, వెనక ఏ చేసినా నేను ఓకే, నేను గట్ల భయపడేటువంటి కాదు. కాకపోతే ఏంటంటే క్లారిటీ లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మంచి పేరు ఉంది, కొడంగల్లో గెలుస్తున్నాడు అంటే ఎంతో కొంత ప్రజలకు మంచి చేస్తున్నాడని అనుకుంటున్నాను. నేనైతే కొడంగల్ వెళ్ళి చూడలేదు. ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు కొన్ని కొన్ని మెల్లిమెల్లిగా నిదానంగా చేస్తాడని నమ్మకం ఉంది. ఎందుకంటే ఇప్పుడు కొద్ది రోజులే కాబట్టి. ఇంకా ఇంకొక విషయం సార్, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా ఏదో రామరాజ్యం వస్తుంది అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఒక రాజకీయం వలయంలో సింహాలు ఇవన్నీ. నా దృష్టిలో ఇవన్నీ సింహాలు. సింహాలు మంచి ఏమి సహకారం తింటాయని నేను అనుకోను. వీళ్ళు అందరూ ఒకటే కోవకు చెందిన వాళ్ళు. ఒక నిజాయితీ పరుడు ఎవరైనా వస్తే, నాకు కాంగ్రెస్లో ఎవరు వస్తే మంచి జరుగుతుందని అనుకున్నానంటే ఫస్ట్ నుంచి సీతక్క. సీతక్క వస్తే ఆమె చాలా పేద అట్టడు వర్గం నుంచి వచ్చింది. ఇప్పటికి కూడా ఆమె మీద ఎలాంటి అవినీతి మరకలు లేవు.
లేదంటే ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు చాలా తక్కువ ఇద్దరు ముగ్గురులో ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు మంచిలో. మంచిలో ఎక్కువ మంచి సీతక్క వస్తే కనుక ఖచ్చితంగా తెలంగాణ రామరాజ్యం అవుతుంది. కానీ అంటే తెలంగాణ వచ్చిన పచ్చలు చాలామంది అంటారు దళితుడిని నేను సీఎం చేస్తా అని కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది, రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కానీ మనుషులను భ్రమ ఓన్లీ ఈ ప్రజలని భ్రమ పెట్టడానికి ఒకటే చెప్తున్నాను సార్, నేను ఒకటే మాట, వలయంలో ఇవన్నీ సింహాలు, ఈ సింహాల వల్ల మనకి ఏం లాభం కలుగుతుంది అంటే ఏ పెద్ద లాభం ఏముండదు. ఈ కొంచెం ఒక్కొక్కటి అవినీతి ఎక్కువ చేసాడు అనుకో ప్రజలకి తక్కువ లాభం దొరుకుతుంది, తక్కువ అవినీతి చేసిండనుకో ప్రజలకు కొంచెం ఎక్కువ లబ్ధి పొందుతారు. అంటే అవినీతి చేయడంలో ఇద్దరు ఇద్దరే, కేసీఆర్ అవినీతి చేస్తాడు, రేవంత్ రెడ్డి అవినీతి చేస్తాడు, ఇంకా ఆ వలయంలో ఉన్న వాళ్ళు ఎవరు వచ్చినా అవినీతి చేస్తారు, ప్రజలకు పెద్ద ఉరిగేది ఏముండదు. కాకపోతే మార్పు, కొంచెం మార్పు ఉంటుంది, అయ్యో అని జాలి ఉంటే కొంచెం అవినీతి తగ్గుతుంది. ఏ లేదు వాళ్ళని ప్రజలు ఒట్టిగా వచ్చి రా ఒట్టిగేసి రా ఓటు అప్పటి వరకు చూద్దాంలే మనం సంపాదించుకుందాం అంటే అది వేరు ఉంటుంది. సీతక్క లాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా పాపం కరోనా టైంలో మూటలు మోసుకొని పోయింది, అంత అవసరం లేదు ఆమెకి, అధికారులకు చెప్తే తీసుకెళ్తారు. అంటే ఆమె దగ్గర ఉండి వాళ్ళకు పేద ప్రజలకు అందుతుందా అందదా, అధికారులకు చెప్తే మళ్ళీ వీళ్ళు తీసుకుపోయేకన్నా పడేస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అనే భయము, లేదంటే నాచుతోనే ఇచ్చి వాళ్ళ బాగోగులు చూద్దామని ఆ తపన నీళ్ళల్లోకి వెళ్ళి నడుచుకుంటూ పోయింది. అలాంటి వ్యక్తులు కావాలా సార్ రాజకీయంలో? అలాంటి వ్యక్తులు ఉండాలా, అప్పుడే పేద ప్రజలకు మంచి జరుగుతుంది. ఆ చచ్చిపోతుంటే కొండగట్టు కాడ గంత మంచి చచ్చిపోతే కేసీఆర్ అసలు ఒక మాట కూడా రిలీజ్ చేయలేదు సార్, ఎంత దారుణం అంటే. అలాంటి వాళ్ళు కేసీఆర్ ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి రానే వద్దు సార్, వచ్చినా ఈ పేద ప్రజలు ఓట్లు వేయొద్దు. అసలు పేదోళ్ళకి మంచి వాళ్ళకి ఓట్లు వేసినప్పుడే ఏమన్నా మార్పు వస్తుంది. ఓకే, ఇప్పుడు మార్పు అంటే గుర్తొచ్చింది, షర్మిల గారు వచ్చినప్పుడు కూడా ఈ తెలంగాణ ప్రజలు వల్తాస్ పల్కి చాలామంది సపోర్ట్ కూడా చేయడం జరిగింది. అంటే అప్పుడు సార్ ప్రజలు ఒకటే అనుకుంటారు సార్, ఎవరైనా కొత్త వాళ్ళు రాగానే అదే నాలాంటి వాడు ఇప్పుడు ఓట్ పాటు పెట్టిన అనుకో నమ్మకం వచ్చేదాకా ఎవరు రారు, అంటే పేదోళ్ళు వస్తారు. కానీ ఈ షర్మిల లాంటి వాళ్ళు పార్టీలు పెడితే వాళ్ళకి డబ్బు ఉందని వీళ్ళందరూ తెలుసు కదా, జనాలందరికీ డబ్బున్న వాళ్ళ పార్టీ పెడితేనేమో కుప్పలు కుప్పలుగా తెల్లారే, ఈరోజు పార్టీ పెడితే తెల్లారే కార్లు కార్లు దిగుతాయి. అదే డబ్బు లేని వ్యక్తి మామూలు పేదల పార్టీ అని లేకపోతే గరీబోళ్ళ పార్టీ అని గరీబోడు పెడితే వాళ్ళ ఇంటికి సైకిల్ వేసుకొని కూడా ఎవరు రారు, ఎందుకంటే ఆలోచిస్తారు వాళ్ళకు నమ్మకం కలిగినప్పుడు, అప్పుడు ఈయన గెట్న అవుతున్నాడు బాగా పేరు వస్తుంది గెలుస్తుంది ఈ పార్టీ అనుకున్నప్పుడు అప్పుడు కార్లు వస్తాయి. ఆ కార్లు వచ్చిన వాళ్ళు మొత్తం మూర్ఖులే ఉంటారు, నిజంగా నడుచుకుంటూ వచ్చి 10 కిలోమీటర్లైనా 5 కిలోమీటర్లైనా నడుచుకుంటూ వచ్చి అతను కలిసి సార్ మీ పార్టీ బాగుంది మీ పార్టీలో చేరుతాము వాళ్ళను చేర్చుకొని వాళ్ళకు టికెట్లు ఇస్తే అప్పుడు మార్పు వస్తుంది. ఆ పేరు రాగానే కార్లు రాగానే డబ్బులు తీసుకొని వాళ్ళకు టికెట్లు ఇస్తే ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఇది జీవితం ఇంతైంది. అంటే షర్మిల గారు గతంలో రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని దోషించిన ఆమె ఇవాళ రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసింది, అండ్ ఎప్పుడు వెళ్తే కనుక ఆంధ్రాలో వెళ్ళేసి పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేయడం కూడా జరుగుతుంది. అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా వాళ్ళ కొడుకు పత్రిక ఇవ్వడం జరిగింది. అంటే దీనికి రాజకీయమా, అసలు ఏంటిది, ప్రజలు మోసపోవాలా లేకుంటే రాజకీయ వ్యవస్థను ఇలా ఉంటుంది అంటారా? రాజకీయ వ్యవస్థ నేను ఒకటే మాట చెప్పాను, మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఇది వీళ్ళందరూ సింహాలే. ఇప్పుడు షర్మిల గారు పెద్ద సింహం, ఆమె ఇప్పుడు కొంతమంది మనుషుల్లా ఉంటారు, అంటే మనుషులు అంటే మనుషుల్లాగానే మనం మనుషులమే అనుకుంటాం, కానీ వాళ్ళ లోపల క్రూరత్వం ఉంటుంది. అంటే మేము పెద్ద, మేము రాజులము, మీరు బానిసలు అన్న మైండ్ సెట్ ఉంటే వాళ్ళు గెలిచినా ప్రజలకు ఒరిగేది ఏముండదు. షర్మిల చాలా మైండ్ సెట్, షర్మిల కవిత ఆ అక్క ఈ అక్క అందరు కొంతమంది మేము రానిలం, మేము పెద్దోళ్ళం, మా కింద మీరు బానిసలు అన్న మైండ్ సెట్ ఉంటుంది. కొంతమంది పేదోళ్ళలో కూడా ఉంటుంది. డబ్బులు ఇప్పుడు కొన్ని లక్షలు వచ్చినాయనుకోండి, లెక్క పత్రం ఇప్పుడు ఒక పేదాని శ్రీనివాస్కే కొంతమంది ఇచ్చారు, నేను ఏ లెక్క చెప్పకుండా వస్తే నువ్వు అసలు నువ్వు 1 రూపాయని ఇచ్చినావా, నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను లెక్క అంటే ఆ మాట ఎప్పుడైతే వచ్చిందో ఏమీ లేకపోయినా ఒక మనము ఒక పేరు ఒక రాజకీయంలోకి వచ్చినా సినిమా రంగంలోకి వచ్చినా విమర్శలు వస్తాయి, సద్విమర్శలు వస్తాయి, విమర్శలు వస్తాయి, మెచ్చుకుంటారు. విమర్శలు వస్తే వాళ్ళని తిడతాము. ఇప్పుడు ఒక పార్టీ నేను మంచి పార్టీ పెడతాను అంటాను, నాకు ఇన్ని డబ్బులు వస్తాయి,
వచ్చినాయని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ అది వచ్చినాయా రాలేదా తర్వాత, ఎవరైనా వచ్చి అడిగినప్పుడు క్వశ్చన్ ఏముంటుంది అక్కడ, నువ్వు ప్రజలకి ఏం చేద్దామని వచ్చినావు రాజకీయంలోకి అన్నప్పుడు స్పష్టంగా చెప్పాలి, నేను ఇవి చేస్తాను, ఇంత డబ్బులు వచ్చినాయి, ఓ ఈ పలానా వ్యక్తులు ఇచ్చారు, కొంతమంది ఇచ్చారు, వాళ్ళ పేర్లు చెప్పొద్దన్నారు, ఇగో ఇంత డబ్బు ఉంది అని స్పష్టంగా చెబితే ఆ వ్యక్తిని నమ్మచ్చు. ఆ వ్యక్తి రాజకీయంలోకి వచ్చినా కానీ ఖచ్చితంగా బాగుంటుంది. ఎన్ని లక్షలు వచ్చినా ఎన్ని కోట్లు వచ్చినా ఏం రాలేదని అనేవాళ్ళు అబద్ధం సార్. ఒక్కటే ఒకటి, రాజకీయ నాయకులని, ఇప్పటికున్న రాజకీయ నాయకులని, ఏ ఒక్కళ్ళు ఇద్దరు న్యాయం ఉన్నారు కానీ ఇప్పుడు మనుషులు కూడా నమ్మడం కూడా ఎట్లా ఉంటుందంటే సోషల్ మీడియా ద్వారా కానీ ఎక్కడైనా సరే మాయ మాటలు వస్తాయి. ఇప్పుడు నాలంటోడు సార్ ఉన్నట్టు మాట్లాడతాడు, ఇప్పుడు నా మాటల్లో తప్పులు చాలామంది ఇస్తారు ఇప్పుడు ప్రేక్షకులు కూడా, ఏ వీడికి ఇట్లా అన్నాడు, ఇది అన్నాడు, ఇక్కడ ఇప్పుడు ఈ మాట మాట్లాడు, ఈ మాట మళ్ళీ మార్చిండు అని అంటారు. కానీ నా దగ్గర మాయ మాటలు ఉండవు. వాళ్ళు మాయ మాటల ద్వారా కేసీఆర్ కూడా అంతే చేశారు. కొంతమంది చాలామంది ఎంత డబ్బులు వచ్చినా మాయ మాటలతో, వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా ఎర్రోళ్ళు, వీళ్ళు చెప్పేది అన్నీ నిజం నిజం అనుకుంటారు. నిజమైన మనిషి దగ్గరనేమో మొత్తం అన్ని మైనస్లు ఎత్తుతూ ఉంటారు, ఏ తప్పులు దొరుకుతాడో, ఏ వీటి నమ్మకం లేడు అని అంటారు. అదే వాళ్ళ లోపల మైండ్ సెట్ వేరే ఉంటుంది, బయటకు మాత్రం వేరే మాటలు, ఏడ్చు దొంగేడుపులు ఇవన్నీ ఉంటాయి. వాళ్ళకి డబ్బులు ఇచ్చాల విడిగా డబ్బులు పంపిస్తారు, లాస్ట్ వాళ్ళకు ప్రజలకు చేసేది వాళ్ళే, వాళ్ళు ఏమి ఉండదు. వాళ్ళు కూడా మళ్ళీ వీళ్ళందరూ ఇచ్చిన వాళ్ళందరూ ఏమనుకుంటారు, చే ఈ రోజుల్లో ఎవ్వరు నమ్మద్దు, అందరు దొంగలే, ఇగో చూడు మన మంచి వాళ్ళని నేను వాళ్ళకి హెల్ప్ చేశాము, వాళ్ళు రాజకీయంలోకి వస్తారని హెల్ప్ చేశాము, మళ్ళీ లాస్ట్కి చూస్తే మళ్ళీ వాళ్ళు కూడా అట్లా అయిపోయారు. నువ్వు నిజమైన మనిషికి హెల్ప్ చేయవు, నువ్వు చెడ్డోడికి హెల్ప్ చేసావు, చెడ్డోడా మంచోడా అని తెలుసుకోకుండానే హెల్ప్ చేసావు, మళ్ళీ నువ్వు అట్లా అనుకుంటే ఎవరు తప్పది, అట్లా జరుగుతుంది ఇప్పుడు రాజకీయం. ఓకే, ఇప్పుడు లాస్ట్ చెప్పాలనుకుంటే తెలంగాణ ప్రజలకు ఏం చెప్తారు, తెలంగాణ ప్రభుత్వానికి ఏం చెప్తారు? తెలంగాణ ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, పిల్లలకి ఎడ్యుకేషన్ మొత్తం ఫ్రీ ఇవ్వండి, దానివల్ల నష్టం ఏముండదు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు కూడా మొత్తం ఫ్రీ చేసేయండి, అందులో వాళ్ళకి ఎవరెవరు బెటర్ మాస్టర్స్ ఉంటారో క్వాలిఫైడ్, దాని ద్వారా కూడా ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఇప్పుడు ఏంటంటే పాపం ప్రైవేట్ స్కూళ్ళల్లో 10,000, మా అబ్బాయి ఇంజనీరింగ్ అయిపోయిందండి, ఇప్పుడు 10,000 చేస్తున్నాడు జాబ్ ప్రైవేట్ స్కూల్లో. అట్లా స్కూళ్ళు కొన్ని మంచి మంచి స్కూళ్ళు ప్రైవేట్ స్కూళ్ళని గవర్నమెంట్ అడాప్ట్ చేసుకోవాలి. లేదు వాళ్ళు ఇవ్వలేదు అంటే అది ఎట్లా చేస్తారనేది చూడాలి. అట్లా చేసుకోవాలని విద్య పెంచితే ఇప్పుడు మంచి మంచి స్టూడెంట్స్ తయారవుతారు, మంచి మంచి టీచర్స్ని ఇప్పుడు 10th ఫెయిల్ అయిన వాళ్ళని ఇంటర్ వాళ్ళని కూడా కొంతమంది కొన్ని స్కూల్లో పెట్టుకుంటారు. వాళ్ళు ఏం చెప్తారు సార్ పిల్లలకి, ఏం చెప్తారు వాళ్ళు? మంచి మంచి స్టడీ ఉన్న వాళ్ళని తీసుకొని వాళ్ళకి శాలరీ కూడా, టీచర్స్ కూడా శాలరీ బాగుండాలి, వాళ్ళు ఒక బతకాలి కదా, గౌరవంగా బతకాలి కదా, వాళ్లకు మంచి శాలరీ ఇస్తూ గవర్నమెంట్ మొత్తం స్టడీ విషయంలో గవర్నమెంట్ తీసుకోవాలి. వైద్యం, ఏ పేదవాడు ఏ ప్రాబ్లం వచ్చినా చిన్న ప్రాబ్లం నుంచి పెద్ద ఆపరేషన్ల వరకు ఫ్రీ, ఈ కార్పొరేట్ హాస్పిటల్ మొత్తం కబ్జా చేయాలి గవర్నమెంట్, లేదంటే వాళ్ళకి చెప్పాలి. తెల్ల రేషన్ కార్డు వస్తే మొత్తం ఏ, ఇక్కడ ఒకటి జరుగుతుంది సార్ మోసం, ఆరోగ్యశ్రీ పెట్టారు కదా, సూది ఇస్తున్నారు, ఆ బిల్లులో ఏం రాస్తున్నారో మనకు చెప్పరు. ఇప్పుడు నేను పోతాను జ్వరం వచ్చిందని, ఒక ఇంజెక్షన్ ఇస్తారో ఇస్తే 2 టాబ్లెట్లు ఇస్తారు, ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఇంత ఇంత లిస్ట్ తయారు చేసుకుంటారు, ఈయనకు ఈ టెస్ట్ చేశాము, ఈయనకు ఈ మందులు ఇచ్చాము, ఈయనకు ఆపరేషన్ చేశాము అని ఏం రాసుకుంటున్నారో తెలియదు, సిగ్నేచర్లు అని తీసుకుంటారు. అవి మనకేం అర్థమే కావా, ఇంగ్లీష్లో పేదోళ్ళకి వస్తాయా సార్ ఇంగ్లీష్? ఆరోగ్యశ్రీ కూడా మార్పు తేవాలి. ఎట్లా మార్పు తేవాలంటే ఖచ్చితంగా ఒక అధికారిని నియమించాలి, ఆరోగ్యశ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి వాకప్ చేయాలి, వాళ్ళు వచ్చి అవసరమైతే ఒక పర్సన్, ఒక హాస్పిటల్కి ఒక పర్సన్ ఉండాలి. ఆరోగ్యశ్రీ ఎప్పుడైతే ఎట్లా నమోదు చేస్తున్నారో ఇంక్వైరీ అధికారి కూడా ఉండి ఒక ఖచ్చితమైన ఎంత ట్రీట్మెంటో అంతే డబ్బు గవర్నమెంట్ నుంచి రావాలి. అంటే 10 రూపాయలు చేసి 100 రూపాయలు గవర్నమెంట్ నుంచి పోతే ప్రజాధనం వృధా అవుతలేదా? ఈ ఆరోగ్యశ్రీ వల్ల పేద ప్రజలకు ఏం లాభం లేదు సార్. ఒకటే చెప్తున్నాను, కార్పొరేట్ హాస్పిటల్ ఉండద్దు సార్, కార్పొరేట్ స్కూల్ ఉండద్దు సార్, మరి డాక్టర్లు అందరూ ఎటు పోవాలి?
ఈ మరి టీచర్లు అందరూ ఎటు పోవాలంటే వాళ్ళను పెట్టుకోవాలి. గవర్నమెంట్ మొత్తం గవర్నమెంట్ డాక్టర్లు గవర్నమెంట్ టీచర్లు చేయమని అనట్లా, ఎందుకంటే అది కూడా చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి. వాళ్ళకి కనీస వేతనం గౌరవ వేతనం ఇచ్చుకుంటూ వాళ్ళని సేవ చేయించుకోవాలి. ఇప్పుడు అంతే ఇస్తున్నారు స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో అంతే ఇస్తున్నారు. ఇంకా దానికన్నా మీరు మెరుగియ్యచ్చు, మెరుగియ్యచ్చు. ఇటు పేద ప్రజలకు మంచి జరుగుతుంది, అటు వీళ్ళకు కూడా మంచి జరుగుతుంది. ఓకే, అంటే ఇవన్నీ ఫాలో కావాలంటారు మీరు? చాలా ఉన్నాయి సార్, ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సిమ్మల టంగున కొట్టిన మీ అంకర్ పప్పు. బాయ్ బాయ్.